ఈరోజున దేవుని తోడు మనతో ఉంటే మనం ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం? పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుని యొక్క తోడు కొంతమంది భక్తుల మీద ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. వారి జీవితాలు మొదట కొంచెముగా ప్రారంభించబడినప్పటికీ తుదకు వారు మహావృద్ధి పొందటానికి కారణం ఏంటి? ఒక గొర్రెల కాపరి రాజయ్యాడనేటువంటి సందర్భాలు ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడగలుగుతామా? ఒక గొర్రెల కాపరి ఆ దేశానికి రాజయ్యాడు అనే విషయాన్ని చెప్తున్నాను. ఎక్కడైనా ఈ విషయాన్ని మనం గమనించగలుగుతామంటే ఈ ప్రపంచంలో ఎక్కడా మనం చూడలేం. కానీ బైబిల్లో మాత్రమే ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక పామరుడు, గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి ఆ దేశానికి రాజయ్యాడు. ఎందుకు? ఎందుకని ఆలోచన చేస్తే దేవుని తోడు అతనికి ఉంది కాబట్టి. అర్థమవుతుందండి, దేవుని తోడు మనతో ఉంటే మనం చిన్నవారమే కావచ్చు, కానీ దేవాదేవుడు మనం వనరులను ఆయన దీవిస్తాడు. దేవుని తోడు నీకు తోడుకుంటే నీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. అసాధారణమైన కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని తోడు నువ్వు కోరుకోకపోయినట్లయితే, దేవుని తోడు నీకు లేకపోయినట్లయితే, ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభువా నీ తోడు నాతో ఉంచయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నువ్వు నాతో పాటు రావయ్యా అని ప్రభువుని వేడుకుంటే, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్ ఇఫ్ గాడ్ బీ విత్ యూ. దేవుడు నీతో ఉంటే నీ జీవితం మునుపటి వలె ఉండదు. ఒక ప్రత్యేకమైన అద్భుతాన్ని నువ్వు చూస్తావు, హృదయంలో శాంతిని అనుభవిస్తావు, సమాధానం అనుభవిస్తావు, కలవరం నుంచి విడుదల పొందుతావు. నిర్గమాకాండము 33:14 చదువుకుందాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయండి. ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ ప్రపంచంలో దేవుని తోడు కంటే మిన్నైనటువంటి తోడు ఈ ప్రపంచంలో మరొకటి లేదండి. నీ యొక్క భర్త తోడు కంటే, నీ భార్య తోడు కంటే, నీ తల్లిదండ్రుల తోడు కంటే, నీ స్నేహితుల యొక్క తోడు కంటే, నీ తోబుట్టువుల తోడు కంటే దేవుని తోడు ప్రశస్తమైనది. దేవుని తోడు మనకెంతగానో ఆవశ్యకమైనది. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే అమ్రాము యోకెబెదు అనేటువంటి తల్లిదండ్రులకి అతను జన్మించాడు. నిర్గమాకాండ 3:1 మోషే మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకుని వచ్చను. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును. చాలండి, ఒకరోజు ఆ వ్యక్తి మోషే అరణ్యమును దాటాడట. ఏ అరణ్యము? మిద్యాన్ అరణ్యాన్ని దాటాడు. అక్కడ దేవుని పర్వతమైనటువంటి హోరేబును చూశాడు. హోరేబు అనగా దేవుని పర్వతం. ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వింతను చూస్తున్నాడు, ఒక విచిత్రాన్ని చూస్తున్నాడు, ఒక చోద్యాన్ని చూస్తున్నాడు. ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అదేంటి పొద అలా కాలుతానే ఉంది, మండుతానే ఉంది, కానీ కాలి బూడిద అవ్వట్లేదు. ఏంటి, గంట అయింది, 2 గంటలైంది, అలా కాలుతానే ఉంది. అది మామూలు అగ్ని కాదు, మనుషులు రాజేస్తే వచ్చేటువంటి అగ్ని కాదు, అది దేవుని యొక్క అగ్ని అని గమనించాడు. దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాడు, దగ్గరికి ప్రవేశిద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అగ్ని మాట్లాడుతూ ఉంది. అగ్నిలోంచి ఒక ప్రత్యక్షత మోషేకి వస్తూ ఉంది. మోషే, నిలబడిన స్థలం పరిశుద్ధమైనదయ్యా, పరిశుద్ధమైనటువంటి దేవునికి సన్నిధిది. నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నీ దేవుడు పరిశుద్ధుడు, అందుని బట్టి నీ చెప్పులు విడువుము. నీ దేవుణ్ణి సమీపించాలంటే నీలో పరిశుద్ధత కావాలి. నీ దేవుణ్ణి నువ్వు సమీపించాలంటే, ఈరోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే, ఆయన సముఖానికి నువ్వు వెళ్ళాలంటే, నీవు కూడా పరిశుద్ధతను పొందుకోవాలి. పరిశుద్ధ లేకుండా ఏ ఒక్కరు దేవుణ్ణి చూడలేరని దేవుని లేఖనం సెలవిస్తుంది. అక్కడ మోషే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు, అక్కడ తన జీవితాన్ని ప్రభువుకి అర్పించాడు, అక్కడ తన జీవితాన్ని మారు మనసు పొందాడు, రక్షణ అనుభవాన్ని పొందాడు. అక్కడి నుంచి తన జీవితంలో దేవుడు తోడుగా ఉండటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పను, హల్లెలూయా. మీ జీవితాల్లో ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడనంటే, మీరు అరణ్యాన్ని విడిచిపెట్టినప్పుడు. ఏ అరణ్యం అది? అరణ్యం అంటే గుర్తుపెట్టుకోండి, అరణ్యం అంటే లోకము. లోకంలో ఉన్నంత ఏంటి? శరీరాశ నేత్రాశ జీవపడం. అంటే ఈ అరణ్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, హోరేబు పర్వతం దగ్గరికి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, అక్కడ దేవుని యొక్క స్వారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. అక్కడ దేవుని ప్రత్యక్షత చూసి, ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఆదేశాన్ని, ఆజ్ఞను లోబడతావో,
అక్కడి నుంచి దేవాదేవునికి తోడుగుండటం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి చూడండి, మోషేకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ ఐగుప్తు నుంచి అయితే పారిపోయి వచ్చాడో అదే ఐగుప్తుకు ధైర్యంగా వెళ్ళాడు. ఎవరిని కలుసుకున్నాడు? మనుషుని కలుసుకున్నాడా? సాక్షాత్తు ఫరోనే కలుసుకున్నాడు. ఫరో అని పేరు పెట్టి పిలిచాడు. నా ప్రజలు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసతలు ఉన్నారు, వారిని విడిపించు, నా దేవుడు నన్ను పంపించాడని ధైర్యంతో ఎలా మాట్లాడగలిగాడంటే దేవుని యొక్క తోడు మోషేకి ఉన్నదే. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు మోషే, ఏంటంటే ప్రభువా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఇశ్రాయేలును పంపించమంటే ఫరో పంపించడు కదా అని ఒక సమస్యను ప్రభుతో చెప్తున్నప్పుడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మీ జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి ఉంది, ఒక వ్యక్తిని ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు లేకపోయినట్లయితే ప్రభు యొక్క తోడు ఉంటే ప్రభు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. దేవుని తోడు మనం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఏమీ మనకు అక్కర్లేదు. దేవుని తోడులో అన్ని కార్యాలు సఫలమవుతాయి. దేవుని తోడును మనం కోరుకున్నప్పుడు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది, నీ ప్రతి ప్రార్థనకు జవాబును ప్రభువిస్తాడు. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాలు 2 పాయలుగా చేయగలిగాడు. నిజంగా అంత కోపిష్టైనటువంటి వాడు ఏమండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఒక్క గుద్దుకు చంపేశాడే, మరి అలాంటి మోషే 40 లక్షల మందిని నడిపించగలుగుతున్నాడంటే దేవుని తోడు అతనికి తోడుగా ఉంది కాబట్టి. ఆమెన్. అంటే దేవుని తోడు నీకుంటే నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తావు, నీ యొక్క కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు ఏం చేయగలుగుతావు, నడిపించగలుగుతావు, నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు నువ్వు అణుచుకోగలుగుతావు. దేవుని తోడంటే దేవుని ఆత్మ నింపుదలు నువ్వు పొందుకుంటావు, తద్వారా దేవుని నుంచి గొప్ప విజయాన్ని పొందుకుంటే ఎన్ని విజయాలు ప్రభు మోషేకిచ్చాడో మనం చూస్తూ ఉంటాం. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, కొన్ని 100ల రాత్రులు ఆయన గురించి మనము ధ్యానం చేయొచ్చు, కొన్ని 100ల గంటలు ఆయన గురించి ధ్యానం చేయొచ్చు. ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు దేవాదేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. బండను చీల్చగా బండలోంచి నీళ్లు రచుని విస్తారమైన జలరాశులు బండ నుంచి దేవాదేవుడు మోషే ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అమాలేకులైనటువంటి శత్రువులు మోషే మీదకి ఇస్రాయల్ మీదకి వచ్చినప్పుడు దేవాదేవుడు అమాలేకీయుల మీద గొప్ప జయాన్ని మోషేకి తన యొక్క ప్రజలకు ఇచ్చినట్లుగా నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ద సేమ్ ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ టునైట్, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుని బట్టి మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది, ఆయన సన్నిధి నీతో ఉంది, అందుని బట్టి భయపడద్దు. దేవాదేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని తోడు నీకు కూడా ఉంటే నీవు కూడా మోషే వలె దీవించబడతావు, మోషే వలె అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు, మోషే వలె నీ జీవితంలో కూడా దేవుడు సమస్తమైనటువంటి కార్యాల్లో నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప విడుదల, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభవిస్తాడు. ప్రభువా నీ తోడు నాకుంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో వస్తే చాలయ్యా అని నువ్వు కోరుకుంటే చాలు. అదే ప్రార్థన మనం చేయగలిగితే శత్రువులపై నువ్వు విజయాన్ని సాధిస్తావు. మొదటి సమూయేలు గ్రంథము 17:37 చదువుతాం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించమని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండును గాక అని దావీదుతో నేను. గొలియాతును చూసేటప్పటికి ఒళ్ళు చల్లబడిపోతుంది, ఎందుకంటే ఆ వీరుడు మామూలుగా లేడాడు, తన గురించి ట్రాక్ రికార్డ్ ఉంది, అంతమందిని చంపాడు, ఇంతమందిని చంపాడు, మా జీవితంలోనే మా దేశంలోనే గొప్ప హీరో అని చెప్తా ఉన్నప్పుడు మీరు నమ్మగలుగుతారండి? దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు కూడా భయపడి గుడారాలను దాక్కున్నాడండి. ఇక్కడ లేడు ఇజ్రాయెల్ రాజ్యంలో ఆ టైంలో. వాస్తవానికి దావీదు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, కడసారి వాడు. తండ్రి కూడా కనీసం దావీదుని లెక్కల్లోంచి కూడా తీసేశాడు, కానీ తండ్రి ప్రక్కన పెట్టిన దేవాదేవుడు మాత్రం దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా. తండ్రి పక్షపాతం చూపించాడు, అయినప్పటికీ దావీదుని దేవుడు ఉన్నతమైన స్థానం నడిపించాడు. ఒకవేళ నీవు కూడా నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ తండ్రి ద్వారా కావచ్చు, లేకపోతే నీ తోబుట్టువుల ద్వారా నువ్వు వెలువేయబడిన పరిస్థితుల్లో
నీ తండ్రి అందరినీ ఒకలా చూసి నిన్ను ఒక మరొకలా చూస్తూ నిన్ను నీకు అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ పరమ తండ్రిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు. ఆమేన్. అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు, వారిలో ఒంటరినటువంటి వాడు, 1000 మంది యోగును. హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగింది. దావీదు పట్ల దేవుని తోడుంది కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించాడు. నిజంగా ఆ టైంలో సౌలు దగ్గర తీసుకెళ్లారు దావీదుని. వాడు మన ప్రజలని మన దేవుణ్ణి అంత భయంకరంగా దూషిస్తుంటే ఒక్కడు వెళ్ళలేకపోతున్నాడా, నేను దేవుని ఆత్మగలేనటువంటి వాడిని, సున్నత లేనిటువంటి ఆ ఫిలిస్తీయుడు, అంటే రక్షణ లేనిటువంటి వాడు, ప్రభువుని ఎరగినటువంటి వాడు, అన్ని సవాలు విసురుతుంటే ఒక్కడికి పౌరుషం రావట్లేదా, నేను వెళ్తాను, వెళ్ళేది నేను కాదు కానీ నాతో పాటు ప్రభు సన్నిధి, ప్రభు తోడుగా వస్తుంది కాబట్టి నేను వెళ్తానన్నాడు. అందరికీ ఆ మాట ఈ మాట తెలిసింది. ఒక్కడొచ్చాడట, వాడు వెళ్తానంటున్నాడు, కనీసం పరువు కాపాడడానికి ఒకడు వచ్చాడని చెప్పి తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెట్టారు, సౌలు దగ్గర నిలబెట్టారు. సౌలు అంటున్నాడు, ఏంటయ్యా నీ ట్రాక్ రికార్డ్ ఏంటయ్యా, నీ ట్రాక్ రికార్డ్ యుద్ధంలో నీకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి, నువ్వు ఎటువంటి జయాలు పొందావంటే, అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను బలహీనుండే కానీ నా దేవుడు బలవంతుడు. ఓ సందర్భంలో గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం నా గొర్రెను ఎత్తుకెళ్ళిపోతా ఉన్నప్పుడు నేను పరిగెత్తుకుంటా వెళ్ళి సింహాన్ని పట్టుకుని సింహాన్ని ఇలా చీల్చి నా గొర్రె పిల్లను బయటకు తీసుకొచ్చాను. ఆహా, ట్రాక్ రికార్డ్ బాగుందే. ఆ తర్వాత మరో సందర్భంలో ఎలుగుబంటి నా గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోతుంది, నాకు ఇష్టాను చాలా ఇష్టపూర్వకమైనటువంటి గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటిని కూడా చీల్చి నా గొర్రెను రక్షించాను. బాగుంది ఆ ట్రాక్ రికార్డ్, నీ కాన్ఫిడెన్స్ బాగుంది, నీ ధైర్యం బాగుంది, అందుని బట్టి నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి ఆర్మర్ వేయండి అన్నాడు. ఏంటి, సైనికుడు వేసుకోవాల్సిన ఆర్మర్ ఎప్పుడైతే వేశారో, పాపం దావీదుకి ఆర్మర్ సరిపోట్లా, ఆ యుద్ధ కవచాలు సరిపోట్లా, చిన్నోడు కదండి సరిపోట్లా. అందుని బట్టి నాకేం అక్కర్లేదండి, నా దేవుని యొక్క ధైర్యంతో నా పక్షాన్ని ధ్వం చేసేటువంటి వాడు యెహోవా అని చెప్పి యుద్ధ భూమికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. అందరూ వెనక్కి తగ్గిపోతున్నటువంటి ఇస్రాయేలీలు, ఇస్రాయేల్ ఆర్మీ వెనక్కెళ్ళిపోతుంటే దావీదు మాత్రం పరిగెత్తుకుంటా, ఆసక్తిగా యుద్ధం చేయడానికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు ధైర్యంతో. ఎందుకు తెలుసా, తన కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా, తన బలం మీద కాదు, తన హైట్ మీద కాదు, తన శక్తి సామర్థ్యాల మీద కాదు, తన కాన్ఫిడెన్స్ తన దేవుడైనటువంటి యెహోవా మీద. హల్లెలూయా. నీ యొక్క కాన్ఫిడెన్స్, నీ యొక్క ధైర్యము ప్రభు అయి ఉన్నప్పుడు సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటావు. భయపడవు, పిరికి పందల పారిపో, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటావు. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిపోతుంటారు, నేను చేయలేనండి ఇది, నేను వారిని ఫేస్ చేయలేనండి, లేకపోతే ఆ అప్పులలో వస్తే దాన్ని ఫేస్ చేయలేని చెప్పి వెనక్కి దాక్కోవడం కాదు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరో. మన జీవితంలో సమస్యను ఎదుర్కొనే విషయంలో కూడా ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళినటువంటి దావీదు, నిజంగా అప్పుడు సౌలు అంటాడు మంచి మాట అంటాడు, యెహోవానికి తోడుండును గాక. అందరికీ శుభవార్త, ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8 గంటలకు, 3వ ఆరాధన 10 గంటలకు, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సి పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి
ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-6276777.